సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 373వ జయంతి సందర్భంగా మరి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులతో పాటు గీత కార్మిక సోదరులు వివిధ జిల్లాల నుంచి వచ్చి కూడా అందరూ హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఆనాటి రోజుల్లో 373 సంవత్సరాల క్రితం కిలాస్పూర్ అనే గ్రామంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారు సర్వాయమ్మ ధర్మన్న గారికి జన్మించినటువంటి పుత్రుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న. తర్వాత బాల్యం నుండి చురుకుతనంతో ఉంటూ గీత కార్మిక వృత్తిని తన యుక్త వయసు వచ్చేసరికి గీత కార్మిక వృత్తిని చేతపట్టి గీత కార్మిక వృత్తి చేయడంతో అక్కడ ఉన్నటువంటి ఆ మొఘల్ సామ్రాజ్య పాలనలో చితికిపోతున్నటువంటి గౌడ కులస్తులు కానీ వివిధ మిగతా కులాలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు పెరిగిపోవడం వల్ల నేను ఒక గౌడగా ఉంటే నా వృత్తికి మాత్రమే నేను సేవ చేయగలను, అలా కాదు నేను అందరిని బడుగు బలహీన వర్గాలని ఐక్యం చేసుకుంటూ పోయి ఇప్పుడు వెళ్తున్నటువంటి రాజులనే చేస్తే నేను రాజుని ఎందుకు కాకూడదనే ఉద్దేశంతో ఆయన కంకరం కట్టుకొని అట్లా ఇప్పుడు ఉన్నటువంటి చాకలి మాలిక మాదిగ మంగలి కుమ్మరి కమ్మరి అందరినీ దూదేగుల సాయిబుల్ని అందరినీ కలుపుకొని 12 మందితోటిగా ఒక టీం తయారు చేసుకొని ఆ తయారు చేసుకున్నటువంటి టీంతో ఎదుటివారిపై దాడికి మొదలు పెట్టుకుంటూ 12 నుంచి మొదలు పెడితే ఇంత పెంచుకుంటూ పోయి 12,000 మంది సైన్యాన్ని పెంచుకొని మరి అక్కడ ఉన్నటువంటి కోటల్ని ఒక్కొక్క కోటని కొల్లగొడుతూ ఒక్కొక్క కోటను ఆక్రమించుకుంటూ అలాగే అన్ని కోటలు దాటి లాస్ట్కి చివరకు గోల్కొండ కోటను కూడా 7.5 నెలలు ఆయన పరిపాలించి జనానికి ఎక్కడ పోయినా బడుగు బలహీన వర్గాలకి మహోన్నత వ్యక్తిగా శక్తిగా నిలబడ్డాడు శ్రీ సర్వాయి పాపన్న గౌడ్ గారు. గోల్కొండ వరకే కాదు ఈయన ప్రాబల్యం ఢిల్లీ వరకు కూడా విస్తరిస్తుంది లెక్కని చెప్పి తిరగడంతో ఢిల్లీ పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి మన గోల్కొండ నాయకులు అందరూ కలిసి ఆయనని పథకం ప్రకారం తీసుకొచ్చి పట్టుకొచ్చి చంపిపారాయలేరనే ఉద్దేశంతో వాళ్ళు అనుకుంటే దానికి నేను ఒకరి చేతిలో నేను చావాల్సిన పని ఉందని తన ఆయుధానే తీసుకొని తనే పొడుచుకొని చావడం జరిగింది. కాబట్టి అటువంటి మహోన్నత వ్యక్తిని మనము స్మరించుకుంటూ 373వ జయంతిని జరుపుకుంటున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అదే స్ఫూర్తితో ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్క గౌడ సోదరులు కూడా ఆయనను అనుసరించే నడసాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.